చెప్పింది, నిన్న చెప్పింది కూడా మీకు పొజిషన్ చూపించింది ఎవరు, వాళ్ళని అడగమని చెప్పి చెప్పండి అని చెప్పన్నారు. ఈయన చూపించింది నాకు, వీళ్ళని అడగండి, డిపార్ట్మెంట్ని అడగండి. కలెక్టర్ ఆఫీస్లో నిన్న కలెక్టర్ గారు నాకు ఇచ్చారు కట్టుకోమని చెప్పి. ఈ విషయం కలెక్టర్ గారిని అడగండి, కావాలంటే వెళ్ళి సుమిత్ కుమార్ గారు, కానీ నేను కూడా వస్తాను మీతో పాటు చూపించి. ఈయనే కావాలంటే ఫోటో కూడా చూపిస్తాను నేను. ఈ నాకు ఈ ఊరు వద్దు, మీరు వద్దు, ఈ స్థలం వద్దు. నా 8 లక్షలు నాకు ఇన్వెస్ట్మెంట్ నాకు ఇప్పిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను నేను. ఇప్పించమని చెప్పి చెప్పండి, చెప్పండి, ఎవరైనా మీరే చెప్పండి. 8 లక్షలు ఆవిడకి ఆవిడకి ఇచ్చే ఇక్కడి నుంచి ఉండదంట అని చెప్పి చెప్పండి మీరే. వచ్చిన ఫోటో ఇదిగోండి, చూపించమని చెప్పి కలెక్టర్ గారు నేను చెప్పాను. ఇదే చూపించమని చెప్పారు నాకు, ఎవరు కట్టమని చెప్పి చెప్పారు అడుగుతున్నారు కదా, నిన్న కలెక్టర్ గారు చెప్పారు నాకు. వర్క్ స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. నా చీర లాగేసి నన్ను లాగి కిందకి లాగేసి జుట్టు పట్టుకుని లాగారండి. నాకు అంత చీర లాగేసినంత నాకు అవమానంగా అనిపించింది. నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం, ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి, ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నిన్న కలెక్టర్ గారే చెప్పారు. మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ, కావాలంటే అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి అడగమని చెప్పి చెప్పండి. స్థానిక అది వాళ్ళకి తెలియాలండి. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి బాబ్జీ గారండి, ములగాల రామసచ్చరాజు అనే వ్యక్తి, వీళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిస్తున్నారండి ఇక్కడికి. ప్రాబ్లం ఇక్కడ లేదండి, ఆయన దగ్గర ఉంది. ఇది వరకు ఈ సీసీ రోడ్డు ఉండేదండి, ఈ సీసీ రోడ్డు పూజ చేసి ఇదంతా పూజ చేసి గొడవను కట్టడానికి వేశారండి, మొత్తం మట్టి వేసేసారంటండి. ఆ విషయం మాకు తెలియదు, మా అక్క వాళ్ళు ఉంటున్నారండి, ఇది మా కో సిస్టర్ వాళ్ళు ఉంటున్నారండి. పూజ చేస్తే ఆ రోడ్డు మాకు కావాలని చెప్పి వాళ్ళు తీయించుకున్నందుకు కానీ పగబట్టి అలా చేస్తున్నారండి. ఆయన ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుంటానికి వీలేదని చెప్పి చెప్తున్నారనమాట. ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి. అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట అండి, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి. మా హస్బెండ్ అండి దీనికి 3 సెంట్లు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సిందండి, ఇక్కడ స్థలం అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లు ఓకే, మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపు 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే, ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాని మాట్లాడుతున్నారు, ఈ స్థలం మీదే, మీరే కట్టుకుంటారు కాబట్టి 4 రోజులు ఆగండి అని చెప్పినట్టుగానే చెప్పారండి ఇప్పటి వరకు. ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి 2 వీక్స్ ఆగండి, తర్వాత డెసిషన్ చెప్తామని చెప్పంటున్నారండి. కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి, ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మార్చి 4 శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి, మేము కట్టమంటే కట్టేవండి. ఎప్పుడు వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి, లేకపోతే మాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి మాకు, నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి. ఆయన కట్టుకోమన్నారు కాబట్టి స్టార్ట్ చేశానండి. ఈ రోజు నాకు ఇంత జరిగిన తర్వాత, నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత, ఆర్మీ సర్వింగ్ సోల్జర్ వైఫ్ కి రెస్పెక్ట్ లేని దీంట్లో, ఈ ఊర్లో ఉండాలని చెప్పి నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి మానవత్వం లేదేమో అని చెప్పి నాకు అనిపించిందండి. కిందకి లాగేసి పైగా ఒక్కొక్కళ్ళు అంటారు, కింద పడేసి తొక్కేయండి అని చెప్పంటారు, చంపేస్తారండి వాళ్ళేమో, అక్కడ దేశం కోసం చచ్చిపోతారు, ఇక్కడ వీళ్ళ చేతిలో మేము చచ్చిపోవాలండి. వీళ్ళు కాబట్టి తనకి కదండి అక్కడ వాళ్ళు చేస్తున్నారు, ఆ మాత్రం వీళ్ళకి తెలియట్లేదండి. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? వాళ్ళ వైఫ్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రక్షణ ఉండదండి దేశంలో? ఇంతేనా, ఇంతే చేస్తున్నారా? ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ కే లేదంటే ఇక్కడ మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? వీళ్ళ చేతిలో చచ్చిపోవాలంటారా? 3 సెంట్ల స్థలం గురించి వీళ్ళంత పోరాడుతున్నారు. అక్కడ అంబేద్కర్ పక్కనే ఉందండి, 100 మీటర్ల దూరంలోనే ఉంది అంబేద్కర్ విగ్రహం, అక్కడ చేసుకోవాలండి. ఒక్కొక్కళ్ళ స్థలంలో వచ్చి ఇది మాది అని చెప్పి చెప్తున్నారు. ఈ రోడ్డు పూడ్చినప్పుడు ఎవరు వెళ్ళారండి? ఈ రోడ్డు పూడిపించినప్పుడు కలెక్టర్ వరకు వెళ్ళి వీళ్ళు ఇక్కడున్న స్థానికులు వెళ్ళారు తప్ప వాళ్ళు ఎవరు రాలేదండి. మన ఈ స్థలం వాళ్ళదైనప్పుడు పూడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదండి?